కరోనా బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం జగన్మోహన్ రెడ్డిపై నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. కరోనాతో మరణించిన కుటుంబాలకు 10 లక్షల యాక్స్ గ్రేడ్స్ ప్రకటించి వారికి అండగా నిలబడాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షాల నేతలతో కలిసి డిఆర్ఓకి వినతిపత్రం అందించారు. కరోనా సంక్షోభ సమయంలో అండగా నిలబడి ఆదుకోవలసిన వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. అనేక మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారని, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఆయన ప్రభుత్వం వారిని పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రశ్నించారు. తక్షణమే కరోనాతో ప్రాణాలు విడిచిన బాధిత కుటుంబాలకు 10,000 ఆర్థిక సహాయం అందించాలన్నారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వారిని కూడా ఆదుకోవాలన్నారు. ఈ రోజు అందరిగాని మాట్లాడుకొని ఇదేదో ఒక రాజకీయ సమస్య కాదు, రాష్ట్ర ప్రజల యొక్క సమస్య. ఈ రోజు ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళల్లో పెద్ద వయసు వాళ్ళు ఉండొచ్చు. ఈ రోజు చిన్న బిడ్డల్ని వదిలేసి తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనాథలైపోయి ఉన్నారు బిడ్డలు. వాళ్ళ పరిస్థితి ఏంటి? డిపెండెన్స్ పరిస్థితి ఏంటి? ఈరోజు ఒక కుటుంబంలో ఒకే వ్యక్తి పైన ఆధారపడిన కుటుంబాలు 100కు 95 ఉన్నాయి. ఈరోజు అటువంటి మనిషి చనిపోతే ఆ ఇంటి పరిస్థితి ఏంది ఆర్థికంగా? అందుకోసమే మేము అందరం కలిసి కానీ డిమాండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క కరోనాలో మరణించారో వాళ్ళకి 10 లక్షల పరిహారం తక్షణమే అందించాలి, ఆ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయట వేయాలి అని 10 లక్షల రూపాయలు కానీ డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా చెవిటోడుకి శంకు, చెవిలో శంకు ఊదినట్టే ఉంది. జగన్మోహన్ రెడ్డికి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే కాకుండా ఈరోజు వైట్ కార్డ్ హోల్డర్స్, దిగువ మధ్య తరగతి బీపీఎల్ వాళ్ళు, వాళ్ళకి పనులు లేక ఉద్యోగాలు లేక 3 పూట్ల తినడము. 3 పూట్ల కాదు కదా, 1 పూట రోజుకు తినడానికి కానీ కష్టాలు పడుతున్నారు. ఉండే సామాన్లు అమ్ముకొని బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. అఖిల పక్ష సమావేశంగా సిపిఐ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ ఈరోజు ఇతర ప్రజా సంఘాలు కానీ మాతో కలిసి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పూర్తిగా విఫలమైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. గతంలో ఎక్కడో ఆ వీధిలోనో ఆ ఊర్లోనో చనిపోయారని చెప్పుకునేది కరోనా వల్ల ఈరోజు సొంత కుటుంబాల దాకా వచ్చాయి. మన ఆత్మీయులు, బంధువులు ఇంట్లో కానీ చనిపోయే ఎన్నో చూసాం మన కళ్ళ ముందు. ఆక్సిజన్ లేకుండా మరణాలు